కేంద్రంలో నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లు తీసుకువచ్చి మత విద్వేషాలు సృష్టిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని అన్నారు. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో స్వాతంత్ర కాలం నుండి ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం దారుణమన్నారు. 30.42 కోట్ల రూపాయల బడ్జెట్ను జీఎస్టీ ఇతర పన్నుల ద్వారా స్వీకరిస్తామనడం ప్రజలను ముక్కుపిండి పన్నులు వసూలు చేయడమేనని ఆయన విమర్శించారు. ఈ విధానాలు నచ్చకే ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఫిబ్రవరి 22, 23, 24 తేదీలలో మంచిర్యాలలో జరుగు రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర నిర్మాణ మహాసభలు ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు మంచిర్యాల జరగబోతా ఉన్నాయి. ఇప్పటికే 23 జిల్లాల నిర్మాణ మహాసభలు అయిపోయినాయి. 8 జిల్లాల మహాసభలు ఇవాళ 2, ఇంకా 6 తర్వాత 18 లోపల జరుగుతాయి. ఏదైనా ఈ నిర్మాణ మహాసభల సందర్భంగా వైపున పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవడం, ప్రజా సంఘాలని ప్రజల వద్దకు ప్రజల కొరకు పనిచేసే పద్ధతులలో తీర్చిదిద్దడం, మరోవైపున రాజకీయ కర్తవ్యతను పెంచుకోవడం, దశాదేశం తీర్చుకోవడం, ఈ మంచిర్యాల నిర్మాణ మహాసభలకు అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. ఈరోజు దేశం అనేక శక్తి సమస్యలు ఎదుర్కొంటా ఉంది. ఆర్థిక మాంద్యం, రాజకీయ గందరగోళం, కార్పొరేటీకరణ, ఇలాంటి అనేకమైనటువంటి చిరోగముల విధాలు రాష్ట్రంలో ఎంతో నియంత్రిత పొగలతో పరిపాలన సాగిస్తే ఎదురు దెబ్బలు తాకవు, తక్కువ తాక తప్పు అని ఈ ఢిల్లీ ఎన్నికలు పెద్ద హెచ్చరికలు ఇస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా సోయి తెచ్చుకుని పనిచేస్తే మంచిదని తెలియపరుస్తూ ఉన్నాం. ఇకవైపున రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు కూడా అక్కడనేమో ప్రభుత్వ రంగ సంస్థను అమ్మేసి బడ్జెట్ కూడా ప్రయత్నిస్తాం. అంటే ఎల్ఐసిని అమ్మేయడం ఎంత దుర్మార్గం అంటే ఎల్ఐసి మంచి లాభాలు ప్రభుత్వ రంగ సంస్థ, ప్రభుత్వానికి ఆదాయం బంగారు మాట్లాడి దాన్ని అమ్మేయాలి. బిఎస్ఎన్ ఇప్పటికీ అమ్మేసినాను, రక్షణ రంగంలో ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాను. రకంగా అగ్రావేశానికి తగ్గింది. దేశానికి సంబంధించి ఎస్సీలకు ఎస్టీలకి రాజ్యాంగబద్ధంగా జనాభా పెరిగినా కొద్దీ రిజర్వేషన్స్ పెంచాలి. దాని గురించి వాళ్ళ పక్షం పరిస్థితి లేదు. ఈవైపున సుప్రీంకోర్టు ఏమో రాష్ట్రాలకే రిజర్వేషన్ సంబంధించి అధికారం ఉన్నాయన్నట్టుగా చెప్పడంతో పార్లమెంటు అంటే కాన్స్టిట్యూషన్ ఆమోదించింది పార్లమెంట్. అంతనే మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్తే వెంటనే మీరు కూడా సుప్రీంకోర్టు మళ్ళీ అప్పీల్ చేస్తామని చెప్పారు. అందుకనే ఈశాన్య రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రభావం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల